హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయంలో 28వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థనల్ని మనం చూస్తున్నాము. బ్రహ్మదేవుడు బ్రహ్మ విమోహన లీలలో తనకి కలిగినటువంటి మోహం నుంచి విముక్తుడు అయిపోయిన తరువాత భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు. యోగమాయ ప్రభావం తొలగిపోయింది కాబట్టి భగవంతుణ్ణి ద్విభుజ రూపంలో ఉన్నప్పుడే దేవాదిదేవుడిగా గుర్తించడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఆయన యొక్క ఘనతని కీర్తిస్తూ ఇప్పుడు కొన్ని సెక్షన్స్ మనం చూసాము. సో ఇంతకు ముందు చూసినటువంటిది ఏమిటి అని అంటే, భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తి గురించి మాట్లాడారు. దాని తర్వాత ఆయన చేసినటువంటి అపరాధాన్ని మన్నించమని కోరుకున్నారు. తర్వాత ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము అనేటువంటి విషయాన్ని ఆయన వివరిస్తున్నారు. ఏదైతే భగవంతుడికి అన్యంగా ఉంటుందో అది ఏదైనా సరే, అది అజ్ఞానంగా మనకి తెలియజేస్తున్నారు. సో ఈ జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి అనేటువంటి విషయంలో మనం నిన్న కొంత చూసాము, 2-3 శ్లోకాలు చూసాము. ఈరోజు మిగిలినటువంటి 2 శ్లోకాలని మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. 29వ శ్లోకం వరకు జ్ఞానము అజ్ఞానము గురించి ఆయన వివరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సునీత మాతాజీ. అంతర్భవేనంత భవంతమేవ అంతర్భవేనంత భవంతమేవ యతం త్యజంతో మృగయంతి సంతః. యతం త్యజంతో మృగయంతి సంతః అసంతమప్యంత్య హిమంతరేణ సంతమప్యంత్య హిమంతరేణ సంతం గుణం తం కిముయంతి సంతః. సంతం గుణం తం కిముయంతి సంతః భావము. ఓ అనంతుడా, సాధువులకు భక్తులు నీకు అన్యమకు సమస్తమును పరిత్యజించి తమయందే నిన్ను అన్వేషించరు. భేద భావమును చూపెడి జనులు నిజముగా సర్వభ్రాంతి తొలగనంత వరకు ఎదుటనే పడి ఉన్నట్టు త్రాడు యొక్క నిజస్వభావమును ఎట్లెరగలరు? హాస్యము. మనుజుడు ఆత్మానుభూతి సాధనను కొనసాగించుచూ అదే సమయమున భౌతిక దేహమునకు కొంత భోగము కొరకు కూడా యత్నించవలెనని కొందరు వాదింతురు. రజ్జు సర్పభ్రాంతి అనేది ఉపమానము చే అట్టి ప్రతిపాదన నిరసించబడుచున్నది. త్రాడును సర్పమని పొరబడి వ్యక్తి భీతుడై నామమాత్ర సర్పమునే తలంచుచుండెను. కాని అది నిజమునకు త్రాడని గుర్తించిన పిదప అతడు గొప్ప ఉపశమనమును పొందినవాడై పిదప త్రాడును కూడా మరచును. అట్లే దేహమే ఆత్మయని పొరబడి కారణం జనులు భావములను పొందుచుండురు. కాని దేహము కేవలము కొన్ని భౌతిక రసాయనములను కలిగి ఉన్నట్టి సంచి అని గుర్తెరిగినంతటా భ్రమ ఎట్లు కలుగుచున్నదో గమనించిన వారే వారి దేహమునందు అభిరుచిని విడిచెదరు. వాస్తవమునకు తాము దేహమందున్న ఆత్మస్వరూపులమని తెలుసుకొనినంతటా వారు సహజముగా ఆత్మయందే తమ దృష్టిని కేంద్రీకరించగలరు. సాధు స్వభావులు బుద్ధిమంతులు నగు వ్యక్తులు దేహమే ఆత్మయనడి మూర్ఖముగా తాదాత్మ్యమును విడిచి సర్వదా కృష్ణ భక్తి భావనను ఆధ్యాత్మిక జ్ఞానమును సాధన చేయుదురు. అట్టి కృష్ణ భక్తి భావనాయుతుడు దేహమందు పరమాత్మని రూపున అంటే జీవునికి సాక్షి మార్గదర్శకుడు వసించియుండు దేవదేవుని అనుకోతమోనర్చుకొనగలడు. పరమాత్మానుభూతి ఆత్మానుభూతి ఎంత ఆనందమయ ముసుకప్రదమనగా ఆత్మదర్శి వ్యక్తి తన ఆధ్యాత్మిక పురోగతికి అనవసరమైనట్టి సర్వస్వమును సహజముగానే పరిత్యజించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఇప్పుడు జ్ఞానులకి అజ్ఞానులకి మధ్య తేడా గురించి చెప్తున్నారు ఇక్కడ. సో సాధువులు అంటే భగవంతుడి యొక్క భక్తులు, వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు తప్ప మిగిలినవి ఏది కూడా వాళ్ళకి నచ్చదు. మిగిలిన ఏదైనా సరే వాళ్ళు పరిత్యజించేస్తారు. సో అలాంటి వ్యక్తులు భగవంతుడి కోసం తమలో తామే అన్వేషిస్తూ ఉంటారు. అంటే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుణ్ణి అన్వేషించడము అనేటువంటిది తమలో తామే, అంటే ముందు వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మని, ఆ తర్వాత గురువుని, ఆ తర్వాత భగవంతుణ్ణి పొందుతారు. ఓకే, ముందు పరమాత్మ స్థాయిలోకి రావాలి. అలా కాకుండా ఒకవేళ మాయలో ఉన్నాం అనుకోండి,
భ్రమలో ఉన్నాం అనుకోండి, అలా భ్రమలో ఉన్నటువంటి మనము ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకనే మనం అందరం కూడా తాడును చూసి పాము, పామును చూసి తాడు అనుకునేటువంటి స్థాయిలోనే ఉన్నాం అనుకోండి, అసలు సత్యం ఏమిటి అనేటువంటి విషయం ఎప్పటికీ తెలియదు. మనకి లైట్ వేయాలి, అంటే చీకట్లో ఉన్నప్పుడు పామును చూస్తే తాడు అనుకుంటాం, తాడును చూస్తే పాము అనుకుంటాం. అంటే మన మనసులో ఎలాంటి భావన ఉంటే ఆ భావనకు తగ్గట్టు చూసిందని అనుకుంటాం. మరి అది అలాంటి భావన పోవాలి, ఆ భ్రాంతి పోవాలి అంటే మనం ఏం చేయాలి, చీకటిని తొలగించాలి, లైట్ వేయాలి. లైట్ వేసినప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది, ఆ భ్రాంతి అనేటువంటిది పోతుంది. సో అలా జ్ఞానము అనేటువంటిది ఈ అజ్ఞానాన్ని తొలగించేటువంటి వెలుగు. ఆ జ్ఞానం అనేటువంటిది రానంత వరకు మనము ఇలా భ్రాంతిలోనే ఉంటాము, నిజమైన దాన్ని తెలుసుకునేటువంటి పరిస్థితిలోనే మనము ఉండవు. అందుకనే ఆ జ్ఞానము అనేటువంటిది కృష్ణుడికి సరెండర్ అవ్వడం, కృష్ణ భక్తి భావనలో ఉండడం. సో బుద్ధిమంతులైనటువంటి వ్యక్తులు దేహమే ఆత్మ అనేటువంటి మూర్ఖమగు తాదాత్మ్యమును విడిచి సర్వదా కృష్ణ భక్తి భావనను ఆధ్యాత్మిక జ్ఞానము సాధనను చేయుదురు. ఇది నిజమైనటువంటి జ్ఞానం. అంటే బుద్ధి ఉన్నవాళ్ళు చేయాల్సింది ఏమిటి అని అంటే, దేహాత్మ భావనలో ఉండకుండగా భగవంతుడికి కృష్ణ భక్తి భావనలో ఉండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ 29వ శ్లోకం రామారావు ప్రభు. హరే కృష్ణ. అథాపి తే దేవ పదాంభుజద్వయా, అథాపి తే దేవ పదాంభుజద్వయా, ప్రసాదలేశానుగృహీతయేవ హి, ప్రసాదలేశానుగృహీత ఏవ హి, జానాతి తత్వం భగవన్ మహిన్నో, జానాతి తత్వం భగవన్ మహిమ్నో, న చాణ్య కోపి చిరం విచిన్వం, దేవ నీ పాదపద్మముల కరుణావేశమైన కరుణావేశమైనను పొందగలిగినతో మనుజుడు నీ మహాత్యం నిలగలడు. కానీ కల్పను ప్రాపించిన వారు చిరకాలము వేద అధ్యయమును కొనసాగించను నిన్ను ఎరుగుతారు. హాస్యము. ఈ శ్లోకము తాత్పర్యము చీల ప్రభుపాల వారి చైతన్యమృతము మధ్య నిండిగాయకున్నది. వినిపించట్లేదు, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. దేవ నీ పాద పద్మముల కరుణాలేశమైనను పొందగలిగినచో మనుషుడు నీ మహాత్మ్యమును ఎరుగగలడు. కానీ భగవత్తత్వమును ఎరుగుటకు కల్పనము కావించు వారు చిరకాలము వేదాధ్యాయమును కొనసాగించడం నిన్నెరుగజాలరు. ఈ శ్లోకమునకు తాత్పర్యము శ్రీల ప్రభుపాదల వారి చైతన్య చరితామృతము నుంచి గైకొనబడినది. భగవన్ మాయతో వ్యర్థముగా సంఘర్షణము కావించిన బద్ధ జీవుల ఎడ కరుణను చూపు కురిపించుటకు శ్రీకృష్ణుడు మిగులు ఆతురతతో ఉండరు. ఇంద్రియ భోగము ద్వారా సుఖమునకు, మానసిక కల్పనముకు, కల్పనము ద్వారా జ్ఞానమునకు బద్ధ జీవుడు సంఘర్షణ సల్పుచుండును. ఈ రెండును చివరకు అతనికి కోపమును నిరాశను కలిగించును. బద్ధ జీవుడు కృష్ణ పాదారవిందములకు శరణజొచ్చి ఆ విధముగా ఆ దేవదేవుని నిర్హేతుకు కరుణ లేశమైనను పొందగలిగినచో పరిస్థితి ఎంతయు మారి అతడు కృష్ణ భక్తి భావంలో జ్ఞానానంద పూర్ణముకు నిజమైనటువంటి జీవితమును ఆరంభించగలుగును. ఓకే, సో ఇక్కడ భక్తుడు యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. జ్ఞాని కంటే కూడా భక్తుడు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. జ్ఞాని యొక్క ముఖ్య లక్ష్యం కూడా ఏమిటి అని అంటే భగవంతుడిని చేరుకోవడం. కానీ వాళ్ళు భగవంతుడిని చేరుకోలేరు. ఎందుకు అంటే జ్ఞానము అనేటువంటిది భగవంతుడిని పొందడానికి ఉపయోగపడదు. జ్ఞానం అనేటువంటిది కేవలం భక్తి లేకుండా జ్ఞానము అనేటువంటిది దానికి ఎలాంటి మీనింగు లేదు. చాలామంది చాలా పుస్తకాలన్నీ చదువుతారు, ఆధ్యాత్మికంగా ఉన్నాను అని అనుకుంటారు, బుక్స్ అన్ని చదివేసినంత మాత్రాన. కానీ హృదయంలో కృష్ణుడి మీద ప్రేమ అనేటువంటిది రానప్పుడు, మనం ఎన్నిసార్లు రామాయణం చదివినా, ఎన్నిసార్లు భాగవతం చదివినా, ఎన్నిసార్లు భారతం చదివినా, ఎన్నిసార్లు పురాణాలు చదివినా కానీ దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఆ జ్ఞానము అనేటువంటిది మనకి భక్తి వరకు తీసుకెళ్ళగలగాలి. అందుకనే కృష్ణుడి యొక్క పాద పద్మాల కరుణాలేశమైనను పొందగలిగినచో మనుజుడు కృష్ణుడి యొక్క మహత్యాన్ని తెలుసుకోగలడు అని చెప్తున్నాను మనం. ఓకే, ఈవెన్ శ్రీ చైతన్య మహాప్రభువు కూడా మధ్యలీలలో చైతన్య చరితామృతంలో
చెప్పడం అనేటువంటిది జరిగింది. వ్యర్థముగా భగవన్ మాయతో సంఘర్షణం చేసేటువంటి బద్ధజీవులు ఇలా కరుణను చూపించడం కోసం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి ఆతురతతో ఉంటాడు. అంటే మనందరం కనుక మన మనసులో ఒక సంకల్పం కనుక తీసుకునే స్థాయికి కనుక మనం వచ్చినట్లయితే కృష్ణుడే మనల్ని ప్రోత్సహిస్తారు, కృష్ణుడే మనకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు, కృష్ణుడే మనల్ని తన భక్తులుగా మార్చుకుంటారు. కేవలం మన మనసులో మన హృదయంలో ఒక సంకల్పం అనేటువంటిది తీసుకుంటే చాలు, నేను కృష్ణ భక్తుని అవ్వాలని కోరుకుంటున్నాను అని అనుకుంటే చాలు, మిమ్మల్ని కృష్ణ భక్తులు చేసేటువంటి బాధ్యత కృష్ణుడే తీసుకుంటారు. అందుకనే కృష్ణుడికి అంటే ఇప్పుడు మనకి కృష్ణుడు పొందాలి అనేటువంటి ఆతురత ఎంత ఉందో, కృష్ణుడికి తను తనకు తాను మనకి రివీల్ అవ్వాలి అనేటువంటి ఆతృత మనకున్న దాని ఆతృత కంటే ఎక్కువ అవుతుంది. సో కాకపోతే మన సైడ్ నుంచి అక్కడ తొందరపాటు అనేటువంటిది లేదు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి. కానీ మనం ఏం చేస్తున్నాము, మానసిక కల్పనలతోటి ఏదో జ్ఞానాన్ని నమ్ముకొని లేదంటే ఇంద్రియ భోగం ద్వారా చేస్తూ ఇవన్నీ చేస్తూ జ్ఞానాన్ని ఆశ్రయించి కృష్ణుని పొందాలో లేకపోతే నిరాకార బ్రహ్మాన్ని పొందాలో అనేటువంటి కోరుకుంటాము. కానీ అలా కాకుండా కృష్ణుని యొక్క పాదాలకి కనుక శరణు వేడితే మనము చాలా తొందరగా భగవంతుడి యొక్క కరుణను మనం పొందగలుగుతాం. నెక్స్ట్ 30వ శ్లోకం. సో ఇక్కడికి జ్ఞానము అజ్ఞానానికి సంబంధించింది అయిపోయింది. ఇక్కడ నుంచి కృష్ణుడి యొక్క కృప కావాలి అని బ్రహ్మదేవుడు కోరుకుంటున్నారు. ఓకే నెక్స్ట్ మంజులత మహారాజ్. ఒక్క నిమిషం. ఓకే మంజులత మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ. తదస్తు మే నాథ సభూరి భాగో. తదస్తు మే నాథ సభూరి భాగో. భవేత్ర వాణ్యత్ర తు వాతిరస్చాం. భవేత్ర వాణ్యత్ర తు వాతిరస్చాం. ఏనాహమే కోపి భవజ్జనానాం. ఏనాహమే కోపి భవజ్జనానాం. భూత్వా నిషేవే తవ పాద పల్లవం. భూత్వా నిషేవే తవ పాద పల్లవం. హరే కృష్ణ. నాథ, కనుక బ్రహ్మగా ఈ జన్మలో గాని లేదా నేనెచ్చట జన్మించినను వేరొక జన్మలో గాని నీ భక్తులలో ఒకనిగా నయ్యడి మహద్భాగ్యములకై నిన్ను ప్రార్థింతును. నేనెచ్చట ఉన్నను చివరకు జంతుజాలమునందు జన్మించినను నీ పాద పద్మ సేవలో నెలకొనవలనని నిన్ను వేడుకొనుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో బ్రహ్మగా ఈ జన్మలో కానీ లేదా నేను ఎచ్చట జన్మించినను వేరొక జన్మలో కానీ నీ భక్తులలో ఒకరిగా అయ్యేటువంటి మహద్భాగ్యమునకై నన్ను నిన్ను ప్రార్థింతును. నేను ఎచ్చట ఉన్నను చివరకు జంతుజాలమునందు జన్మించను నీ పాద పద్మ సేవలో నెలకొని వలనని నిన్ను వేడుకొనుచున్నాను. శుద్ధ భక్తుడు భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు, భగవంతుడి కరుణ అనేటువంటిది పొందినప్పుడు, భగవంతుని కోరుకునేటువంటి కోరిక కేవలం భగవంతుడికి భక్తిని ప్రదర్శించేటువంటి భక్తి చేయగలిగినటువంటి అవకాశం ఉండేటువంటి ఒక జన్మని ఇవ్వు అని మాత్రమే కోరుకుంటారు. అంటే ఒకవేళ నేను నీకు ముక్తినిచ్చేస్తాను కానీ నీకు నేను కృష్ణ భక్తిని ఇవ్వను కృష్ణ ప్రేమను ఇవ్వను అని అన్నారనుకోండి, శుద్ధ భక్తుడు నాకు ముక్తి కూడా అవసరం లేదు నాకు కృష్ణ ప్రేమ ఉంటే చాలు అని అంటారు, కృష్ణుడికి సేవ చేసుకునేటువంటి అవకాశం ఉంటే చాలు అని అంటారు. కృష్ణ ప్రేమ లేనప్పుడు కృష్ణలోకానికి వెళ్ళి మనం ఏం చేస్తాం? కృష్ణుడి మీద ప్రేమ లేనప్పుడు కృష్ణుడి యొక్క లోకానికి వెళ్ళి మనం ఏం చేస్తాం? సో అక్కడికి వెళ్ళి మనకు బోర్ అయిపోతుంది. సో మనకేమీ ఇష్టం ఉండదు. మనకి ఆ ప్రేమ కలిగినప్పుడే మనల్ని కృష్ణుడు తన ధామానికి తీసుకువెళ్తారు. అందుకని శుద్ధ భక్తులకి దర్శనం ఇచ్చినప్పుడు శుద్ధ భక్తులు ఏం కోరుకుంటారు అంటే ముక్తిని కూడా కోరుకోరు, కేవలం తనకి అనన్యమైనటువంటి భక్తిని చేయగలిగేటువంటి అవకాశాన్ని మాత్రమే కోరుకుంటారు. అందుకు అవసరమైనటువంటి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటారు. ఓకే, అది నరకమైనా పర్వాలేదు, స్వర్గమైనా పర్వాలేదు, మత్స్యలోకమైనా పర్వాలేదు, భగవంతుడి యొక్క ధామమైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు. అందుకనే జన్మ జన్మలకి మనకి కావాల్సింది కృష్ణ ప్రేమ, కానీ జన్మ జన్మలకి మనకు కావాల్సింది ఏదో భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు లేకపోతే సుఖాలు సంతోషాలు అనేటువంటి విషయాలను కనుక మనం కృష్ణుడు కనపడినప్పుడు కోరుకున్నాము అని అంటే మనం శాశ్వతమైనటువంటి సుఖాన్ని వదిలేసి అశాశ్వతమైనటువంటి సుఖాన్ని కోరుకున్నట్లు అవుతుంది. అందుకనే నేను ఎక్కడ పుడతాను ఎలా పుడతాను అనేటువంటి దాంతో సంబంధం లేదు నాకు. జంతువులలో పుట్టినా పర్వాలేదు, మనుషుల్లో పుట్టినా పర్వాలేదు, ఎక్కడ పుట్టాను అనేటువంటి దాంతో సంబంధం లేదు. నాకు కావాల్సిందల్లా ఏమిటి అని అంటే నిన్ను నీ పాద పద్మ సేవలో నెలకొనే విధంగా నాకు జన్మనివ్వు అనేటువంటిది బ్రహ్మదేవుడు కోరుకుంటున్నటువంటి కోరిక. నెక్స్ట్ 31వ రమేష్ ప్రభుజీ.
అహోతి ధన్య వ్రజ ఘోరమణ్యః అహోతి ధన్య వ్రజ ఘోరమణ్యః తన్యామృతం పీతమతీవ తే ముధా తన్యామృతం పీతమతీవ తే ముదా యాసాం విభోపసతరాత్మజాత్మనా యాసాం విభువత్సతరాత్మజాత్మనా యతృ యతృ తయేధ్యాపి న చాలమధ్వరం చాలమద్వరాః హరే కృష్ణ ప్రభుజీ దను ప్రణామ హరే పుష్పల్ వైష్ణవ ఓ సర్వశక్తి మంతుడగు దేవ భూవత్స రూపములను గోపబాల రూపములను ధరించి ఆనందముతో తృప్తి తీరగా నీవు ఎవ్వరి స్తన్యమృతమును పానము చేసితువో అట్టి బృందావన గోవులు గోపవనితలు ఎంతటి మహాభాగ్యవంతులు కదా. అనంతకాలము నుండి నేటి వరకు నిర్వహింపబడిన వేదక్రతువులనియను వేదక్రతువులేవియను నీకింతటి సంతృప్తి ఉపజాలక. హరే కృష్ణ. ఇక్కడ గోప వనితల గురించి, గోవుల గురించి ఆయన వాటి యొక్క గొప్పతనానికి ఎత్తిస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టం చూడండి, స్వయంగా భగవానుడే విస్తరించి ప్రతి గోప వనితకి పుత్రుడుగా మారిపోయారు, ప్రతి గోవుకి కూడా ఒక గోవు దూడగా మారిపోయారు, ప్రతి గోవనిత దగ్గర నుంచి కూడా స్తన్యపానం చేయడం అనేటువంటిది జరిగింది శ్రీకృష్ణుడు, ప్రతి గోవు నుంచి కూడా స్తన్యపానం చేయడం అనేటువంటిది జరిగింది కృష్ణుడు. స్వయంగా కృష్ణుడే అంటే నువ్వే వాళ్ళ దగ్గర నుంచి పాలు తాగేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించావు అని అంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ లీలలో నీకు కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉందో ఈ ఆనందం వేద క్రతువుల ద్వారా నీకు ఏం చేసినా కానీ, అంటే వేద క్రతువులు అంటే ఏంటి, నీ యజ్ఞాలు, ఓకే, యజ్ఞాల ద్వారా నిన్ను సంతృప్తి పరిచేదానికంటే కూడా ఎక్కువ సంతృప్తి నీకు ఈ లీలలో జరిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి గోపవనిత కూడా స్తన్యపానం చేయించింది నీకు, అందుకని అందుకని అందరికీ పిల్లలు అయిపోయారు కదా ఆయన, స్వయంగా శ్రీకృష్ణుడే ఎక్స్పాండ్ అయిపోయారు, ఎక్స్పాండ్ అయిపోయి అందరు గోపవనితలకి పిల్లలుగా మారిపోయారు. అందుకనే ఆ గోపవనితలు అదృష్టవంతులు, ఆ గోపవనితల ద్వారా పాలు తీసుకున్నటువంటి నువ్వు, గోవుల ద్వారా పాలు తీసుకున్నటువంటి నువ్వు కూడా ఈ లీలలో ఎంతో ఆనందాన్ని పొంది ఉంటావు, సంతృప్తిని పొంది ఉంటావు, అంతకంటే సంతృప్తి నీకు యజ్ఞాలు చేసినా వచ్చి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. అహో భాగ్యం అహో భాగ్యం నంద గోపావ్రజౌకసాం. అహో భాగ్యం అహో భాగ్యం నంద గోపావ్రజౌకసాం. యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. నందుడు, గోపులు, ఇతర వ్రజవాసులు ఎంతటి పరమ భాగ్యవంతులో కదా. పరమానందం మూలమగు పరతత్వము నిత్య పరబ్రహ్మము వారికి మిత్రులైన కారణంగా వారి అదృష్టమునకు హద్దు లేదు. ఈ శ్లోకము భాష్యము. ఈ శ్లోకము తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారి చైతన్య చరితామృతం మధ్యలీల 6.149 నుండి గ్రహింపబడింది. అరే ఓకే. సో నందుడు, అక్కడ ఉన్నటువంటి గోపులు, ఇతర వ్రజవాసులు ఎంతటి భాగ్యవంతులు చూడండి. సో ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే, అంటే ఎవరు, పరతత్వము నిత్య బ్రహ్మము వాళ్ళందరితోటి సాహచర్యంలో ఉన్నారు. వాళ్ళందరికీ తండ్రి, కొంతమందికి పుత్రుడుగా, కొంతమందికి మిత్రుడుగా, కొంతమందికి ప్రియుడుగా, కొంతమందికి స్నేహితుడుగా, ఈ విధంగా ఒక్కొక్కళ్ళతోటి పర్సనల్ రిలేషన్షిప్ని కలిగి ఉన్నారు. ఓకే. సో ప్రస్తుతం ఇప్పుడు కృష్ణుడు అందరిలా విస్తరించినప్పుడు అందరికీ పుత్రులుగా మారిపోయారు, అందరికీ పుత్రులుగా మారిపోయారు. అంటే వాళ్ళ యొక్క భాగ్యం ఎంత ఉందో చూడండి. అంటే మీరు చూడండి, భూమి మీద ఉన్నటువంటి జీవులందరికంటే కూడా ఉత్తమమైనటువంటి జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు ఎంత అదృష్టవంతుడైతే బ్రహ్మస్థానంలోకి వెళ్ళిపోవాలి కదా. తొలి జీవి స్థానం, ఉత్తమ జీవుడి స్థానం, జ్ఞానానికి మూలం ఏది, కృష్ణుడి నుంచి పొందినటువంటి జ్ఞానం
ఈ భౌతిక విషయంలోకి బ్రహ్మ ద్వారానే వచ్చింది. అంటే భౌతిక విషయంలో ఉన్నటువంటి జ్ఞానం మొత్తానికి కూడా ఆది గురువు ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. అలాంటి బ్రహ్మదేవుడి నుంచి జ్ఞానం పొందాము. ఓకే, పైగా ఆయన సమస్త సృష్టి క్రమాన్ని కూడా, గౌణ సృష్టి మొత్తం కూడా చేస్తున్నారు. పైగా ఆయన ఆయు పరిమాణం కూడా చాలా ఎక్కువ. ఇన్ని అవకాశాలు ఇన్ని ఉన్నా కానీ బ్రహ్మదేవుడు నేను అదృష్టవంతుణ్ణి కాదు అని అంటున్నారు. నాకంటే చాలా గొప్ప అదృష్టాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే నందుడు, గోపులు, గోపవనితలు, గోపాలు, అక్కడ ఉన్నటువంటి గోపాలురు, ఇంకా గోవులు, గోవత్సాలు. వీటికి ఉన్నటువంటి అదృష్టం ముందు నా అదృష్టం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నారు. ఓకే, అది సో బ్రహ్మదేవుడికి పూర్తి జ్ఞానం ఉంది కాబట్టి ఏది సుఖమో ఏది సుఖం కాదు, ఏది జ్ఞానము ఏది అజ్ఞానము, ఏది నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఏది నిజమైనటువంటి ఆనందం ఇవ్వదు, ఏది అదృష్టము ఏది అదృష్టం కాదు అనేటువంటి విషయంలో పూర్తి క్లారిటీ ఉంది బ్రహ్మదేవుడికి. అందుకని ఇప్పటి వరకు తను చెప్పినవన్నీ కూడా జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య డిఫరెన్స్ చెప్పారు. తను భగవంతుడి యొక్క కరుణను నేను పొందాలి అని కోరుకున్నారు, భగవంతుడికి భక్తుణ్ణి కావడానికి అవసరమైనటువంటి అన్ని రకాల వసతులు ఇవ్వమన్నారు. ఏ జన్మలో అయినా సరే ఎలా పుట్టినా పర్వాలేదు, నాకు భక్తుల సాంగత్యం ఇచ్చి భక్తుని అయ్యేటువంటి అవకాశం ఇవ్వమని కోరుకున్నారు. అలాంటి ఎలా ఎలాంటి కరుణ కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి అదృష్టం కావాలని కోరుకుంటున్నారు? గోప వనితలు, గోప బాలురు పొందినటువంటి అంత అదృష్టం నాకు కూడా కావాలి అని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని వాళ్ళ అదృష్టాన్ని కీర్తిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 33 సత్యవతి మహారాజ్. ఏషాం తు భాగ్యం అహిమాచ్యుత తావదాస్తాం, ఏషాం తు భాగ్యం అహిమాచ్యుత తావదాస్తాం, ఏకాదశైవ హి వయం భత భూరి భాగా, ఏకాదశైవ హి వయం భత భూరి భాగాః, ఏతదృశీక చ శఖైర సకృత్ పిభామః, ఏతదృశీక చ శఖైర సకృత్ పిభామః, శర్వాధయోజ్యోర్ధజమధ్వమృథాసవంతే, శర్వాధయోజ్యో దజమధ్వమృతాం సవంతే. ఈ బృందావన వాసుల సౌభాగ్య మహిమ విస్తారము అచించమేయైనను పదుకొను పదునొకండు ఇంద్రియములకు అధిష్టాన దేవతలైన శివాదులు మరియు నేను కూడా పరమ అదృష్టవంతులం. ఏలైనగా ఈ బృందావన భక్తుల ఇంద్రియముల నడి పాత్రల ద్వారా నీ పాద పద్మ మకరందమనడి అమృత పానీయమును నిరంతరము మేము పానము చేస్తున్నాము. హరే కృష్ణ. బృందావన్ వాసుల యొక్క సౌభాగ్య మహిమ విస్తారము అచించమే అయింది. అంటే మాకు ఉన్నదానికంటే కూడా సౌభాగ్యం వాళ్ళకి ఎక్కువనే ఉంది. ఓకే, వాళ్ళకి సౌభాగ్యం ఎక్కువనే ఉంది. అలానే మేమేం అదృష్టవంతులం కాదని కాదు, మేము కూడా అదృష్టవంతులమే. కాకపోతే మా అదృష్టం వాళ్ళంత అదృష్టం కాకపోవచ్చు, కానీ మేము కూడా ఎంతో కొంత అదృష్టవంతులమే. ఎలా అంట, ఎందుకంట అంటే 11 ఇంద్రియములకు అధిష్టాన దేవతలమైనటువంటి శివాదులు మరియు నేను కూడా పరమ అదృష్టవంతులు. దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా బ్రహ్మదేవుడు మేము కూడా అదృష్టవంతులు అని చెప్తున్నారు? బృందావన వాసులందరికీ కృష్ణుడికి ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది, కానీ బ్రహ్మదేవుడికి, శివుడికి, ఇతర దేవీ దేవతలందరికీ కూడా ప్రత్యక్షంగా కృష్ణుడికి సేవ చేసేటువంటి అవకాశం రాలేదు. మా అదృష్టం బృందావన వాసులంత అదృష్టం కాకపోయినప్పటికీ మేము కూడా అదృష్టవంతులమే అనేటువంటి విషయం చెప్తున్నారు అని అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, మనసు కూడా దాన్ని లగ్నం చేస్తున్నారు. అది బృందావన వాసులు చేస్తున్నారు. దాని వల్ల బ్రహ్మదేవుడు ఎలా నేను అదృష్టవంతుడు అని చెప్తున్నారు? ఇప్పుడు తనని స్వయంగా చూస్తున్నాడు కదా ప్రభుజీ, అదృష్టం లేదు అందుకు కాదు, స్వయంగా చూసినందుకు కాదు. బృందావన భక్తుల యొక్క ఇంద్రియం పాత్రల ద్వారా ఇచ్చారు కదా ప్రభుజీ. యాక్చువల్ గా ప్రతి జీవికి ఉన్నటువంటి ఇంద్రియానికి అధిష్టాన దేవత అనేటువంటిది ఉంటుంది. ఓకే, ప్రతి జీవికి, ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. శివుడు కూడా ఏదో ఒక ఇంద్రియానికి అధిష్టాన దేవత, బ్రహ్మ కూడా ఏదో ఒక ఇంద్రియానికి అధిష్టాన దేవత. బృందావన వాసులకు ఉన్నటువంటి ఆ ఇంద్రియాలు కృష్ణుడికి సేవ చేయాలి అని అంటే ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ
గైడెన్స్ లో వాళ్ళ వాళ్ళ కరుణతోటే అది జరుగుతుంది. ఒకవేళ బృందావన వాసులు నిన్ను చూడగలుగుతున్నారు కళ్ళతో అంటే, కళ్ళకి అధిష్టాన దేవత అయినటువంటి సూర్యుడు సహకరించకపోతే అది జరగదు. ఓకే, బృందావన వాసులు ఏ ఇంద్రియంతో ఏ సేవ నీకు చేసినా కానీ ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత కారణంగానే చేయగలుగుతున్నారు కాబట్టి బృందావన వాసులు చేసినటువంటి సేవలో ఎంతో కొంత మాకు కూడా దొరుకుతుంది. అందుకని ఎంతో కొంత అదృష్టవంతులం అని చెప్తున్నారు. ఓకే, అది సో అది బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు వాయువు వరుణుడు అందరూ అదృష్టవంతులే, శివుడు నేను కూడా అదృష్టవంతులమే, ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలం మేము కాబట్టి. అది మాకు అర్థం కాలేదు ప్రభుజీ, మీరు విడదీసి చెప్పారు మాత్రం చాలా బాగుంది. కృష్ణ ఈ సెంటెన్స్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయరా ప్రభుజీ. మాతది ఇప్పుడు మీ కళ్ళతోటి మీరు కృష్ణుని చూడగలిగారు అనుకోండి, మీరు అదృష్టవంతులు. ఓకే, మీ కళ్ళతోటి మీరు కృష్ణుని చూడడానికి సహకరించేటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత సహకరించకపోతే మీరు మీ కళ్ళతో కృష్ణుని చూడగలుగుతారా? చూడగలుగుతారా? చూడలేరు కదా. అంటే మీ కళ్ళతోటి మీరు కృష్ణుని చూడాలి అని అంటే దేవత సహకారం ఉంది, ఆ దేవత కూడా అదృష్టవంతుడు అని చెప్తున్నారు సహకారాన్ని ఇచ్చినందుకు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. తద్భూరి భాగ్యం ఇహ జన్మ కిమప్యతావ్యాం, తద్భూరి భాగ్యమిహ జన్మ కిమప్యతావ్యం, తవ్యం గోకులేపి కతమాంఘ్రి రజోభిషేకం, యద్గోకులేపి కతమాంగ్రి రజోభిషేకం, యజ్జీవితం తు నిఖిలం భగవాన్ ముకుంద, యజ్జీవితం తు నిఖిలం భగవాన్ ముకుంద, త్వద్యాపి త్వద్యాపి యత్ప ధరజః శృతిమృగ్యమేవ, త్వద్యాపి యత్ప ధరజః శృతిమృగ్యమేవ. ఈ గోకులమునందు ఎట్టి జన్మనైనను పడిసి గోకుల వాసులలో ఎవ్వని పాద పద్మధూడి చేతనైనను శిరస్నానము చేయగలుగు నాకు గొప్ప అదృష్టమే అగును. ముకుందుడవగు నీవే ఆ వ్రజవాసులకు జీవనము ప్రాణము, అట్టి నీ పాద పద్మధూడిని శృతులు ఇంకనూ అన్వేషించుచున్నవి. ప్రభుపాదుల వారి భాష్యం. బృందావనమునందు చిన్న గడ్డి బోజగానైనను జన్మింపవలనయు అప్పుడు వ్రజవాసులు తనపై నడిచి తమ పాదధూడిని అనుగ్రహించగలరనియు బ్రహ్మదేవుడు కోరుచున్నట్లు ఈ శ్లోకం సూచించుచున్నది. యథార్థం నెరిగిన వాడైనందున అతడు నేరుగా శ్రీకృష్ణ చరణారవిందముల ధూళిని పొందవలని కోరక భగవద్భక్తుల కరుణను పొందుటకే అభిలషించను. బృందావనం నందలి రహదారిలో పాడబడిన రాయిగానైనను జన్మించుటకు బ్రహ్మదేవుడు ఇష్టపడుచున్నట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించింది. బ్రహ్మ విశ్వ సృష్టికర్త కనుక దీనిని బట్టి బృందావన వాసుల మహోన్నత స్థితిని మనము ఊహించుకొనవచ్చును. విశుద్ధ భక్తి చేతను ప్రేమ చేతను భగవద్భక్తులు తమ మహోన్నత స్థితిని బడిసి ఇందురు. అట్టి ఆధ్యాత్మిక ఐశ్వర్యమును ఏదో భౌతిక స్వీయ పురోగతి విధానము పొందజాలడు. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున శ్రీల ప్రభుపాదులు బ్రహ్మదేవిని మనస్సును ఇట్లు వెల్లడి చేసిరి. కానీ నేను బృందావనం ముందు జన్మించినంతటి అదృష్టవంతుడునో కానిచో ఈ బృందావన సీమకు వెలుపల జన్మించి అవకాశము నిమ్మని అర్థింతును. అప్పుడు భక్తులు బయటకు వెడినప్పుడు నాపై నడువగలరు. అదైనను నాకు గొప్ప అదృష్టమే అగును. భక్తుల పాదధూళి సోకిడి జన్మమును పొందితేకే నేను అభిలషించుచున్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ బ్రహ్మ విమోహన లీల అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు కోరుకున్నటువంటి కోరిక చూడండి. నాకు ఎలాంటి మనం భగవంతుడు కనిపించారు, మనకు ఉన్నటువంటి మోహం తొలగిపోయింది. ఒకవేళ భగవంతుడు నువ్వు కోరి కోరుకో అని అంటే మనం ఏం కోరుకుంటాం? భగవంతుడు స్వయంగా మన కళ్ళ ముందు కనపడితే మనం ఏం కోరుకుంటాం? ఒకవేళ నాకు ముక్తిని ఇవ్వలేకపోతే కనీసంగా ఉత్తమ జన్మని అక్కడి నుంచి నేను భక్తి చేసుకునే విధంగా నేను నీ దగ్గరకు వచ్చేలా చూసుకో అని చెప్తాం. మహా అయితే ఇంతకు మించి మనం ఒక భక్తుడిగా అంతకు మించి మనం ఎదగలేదేమో. బహుశా
నేనైతే అంతకు మించి ఎదగలేదు. నాకైతే ముక్తి కావాలి అని కోరుకుంటా, నాకైతే ముక్తి కావాలి అని కోరుకుంటా. ఒకవేళ నాకు ముక్తిని ఇవ్వాలి అని నువ్వు అనుకోకపోతే, నాకు ముక్తిని ఇచ్చే అధిక అర్హత నాకు లేకపోతే, ముక్తిని తీసుకునే అర్హత నాకు లేకపోతే, కనీసంగా ఎందుకంటే ఉత్తమ జన్మి, ఆ ఉత్తమ జన్మలో మళ్ళీ ముక్తి సాధించే అర్హత పొందే విధంగా ఉండే విధంగా నన్ను దీవించు అని కోరుకుంటావు. కానీ నేను ఒక రాయి అయిపోవాలి, నేను ఒక మట్టి అయిపోవాలి, నేను ఒక కొండ అయిపోవాలి, నేను ఒక గడ్డిపోసన అయిపోవాలి అని కోరుకుంటామమ్మా. అసలు కోరుకోం అలాంటివి, అలా అయితే అసలు చేయలేం కదా. కానీ బ్రహ్మదేవుడు కోరుకుంటున్నారు. బాబా బ్రహ్మదేవుడు ఏమని కోరుకుంటున్నారు అంటే, నేను బృందావనంలో ఒక గడ్డి పూచనైనా చాలు, లేకపోతే ఈ బృందావనంలో నా మీద ఈ యొక్క మీ గోప బాలులైతే గోవులైతే గోవత్సాలైతే, లేకపోతే నిన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చేటువంటి శుద్ధ భక్తులైతే బృందావన భూమి మీద కాలు పెడతారు. ఓకే, అంటే వాళ్ళందరూ శుద్ధ భక్తులు, వాళ్ళందరూ పాదధూళి నా శిరస్సుకు తగిలే విధంగా నాకు అవకాశం ఇవ్వండి. ఓకే, అంటే మనం బృందావనం వెళ్ళినప్పుడు మనం నడిచే ప్రదేశంలో ఆయన ఒక రాయి అయిపోయినా కానీ భక్తులు యొక్క పాదధూళి తన శిరస్సుకు తగలాలి అని కోరుకుంటున్నారు. అది ఆయన గుప్తం. ఎందుకంటే భక్తుల యొక్క పాదధూళి లేదా భగవంతుడి యొక్క పాదధూళి అనేటువంటిది మీరు ఎక్కడ అన్వేషించినా దొరకదు, వేదాలలో అన్వేషించినా దొరకదు, శృతి మంత్రాలలో అన్వేషించినా దొరకదు, పురాణాలలో అన్వేషించినా దొరకదు, కేవలం బృందావనంలో దొరుకుతుంది. అందుకని తర్వాత మనకి చైతన్య చరితామృతంలో వస్తుంది, బ్రహ్మదేవుడు బృందావనంలో ఒక పర్వతంలా మారిపోతారట. బృందావన ఎంట్రన్స్ లోనే, బృందావనంలోకి వెళ్ళాలి, బృందావనకి వెళ్ళాలి అని అంటే దారిలోనే ఒక కొండ వస్తుంది, ఆ కొండ మీదగానే వెళ్ళాలి. ఓకే, అక్కడ ఆ కొండగా ఆయన అవతరించారట బ్రహ్మదేవుడు తర్వాత. ఓకే, ఎందుకంటే భక్తులందరూ బృందావనానికి వెళ్ళాలంటే ఆ పర్వతం మీద నుంచే వెళ్ళాలి. సో ఆ పర్వతం మీద నుంచి వెళ్తున్నారు అని అంటే వాళ్ళ పాదాల ధూళి అనేటువంటిది బ్రహ్మదేవుడికి తగులుతుందని. ఓకే, అది బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనం. బ్రహ్మ విశ్వసృష్టికర్త. ఓకే, అలాంటి ఆయన బృందావన వాసుల యొక్క మహోన్నత స్థితిని ఎలా కీర్తిస్తున్నారు అని అంటే, వాళ్ళ పాద పద్మ ధూళి నా శిరస్సుకు తగిలితే చాలు నేను పవిత్రుణ్ణైపోతాను అనుకుంటున్నారు ఆయన. విశ్వసృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అనుకుంటున్నారు. అంత అంటే బ్రహ్మదేవుడి కంటే కూడా గొప్పవాళ్ళు బృందావన వాసులు అని. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం. ప్రభుజీ బృందావనంలో అంటే పాదధూళి కదా, అంతకంటే హీనమైన కావచ్చు బృందావనం జన్మ తీసుకుని మాలాంటి వాళ్ళ. ఓకే, 35వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. హరే కృష్ణ ప్రభుజీ. ఏషాం ఘోష నివాసీనాం ఉత భవాన్ కిం దేవరాతి తినిన దేవరాతేంతి నాం. ఇంకొకరు చదువుతున్నారు ప్రభుజీ. మ్యూట్ చేయలేదు మధు, చేశాను ఇప్పుడు నేను. చేతో విశ్వఫలాఫలం త్వధ పరం కుత్రాప్యయన్ ముహ్యతి. చేతో విశ్వఫలాఫలాత్ఫలం త్వద పరం కుత్రాప్యయన్ముహతి. సద్వేషాధివ పూతానాపి సకులా త్వామేవ దేవాపితా. సద్వేషాదివ పూతానాపి సకుల త్వామేవ దేవాపితా. యద్ధామార్ధ సుహృత్ ప్రియాత్ తతం తతం యా ప్రాణస్యాస్త్వత్ కృతే. యద్ధామార్ధ సుహృత్ ప్రియా యాత్మా తనయ ప్రాణాయ ప్రాణాశయాస్కృత్ కృతే. నీకన్నను ఉత్కృష్ట ఫలము ఎచ్చట లభించినని తలచినప్పుడు నా మనసు మోహగ్రస్తమగుచున్నది. సర్వ ఫల స్వరూపుడు వగు నీవు వాటిని సమస్తము బృందావనము నందలి వ్రజవాసులకు వసిగిదెవు. భక్తిరాలి వేషమున వేసుకొని నందిన పూతనకు ఆ బంధువులకు ఇదివరకే నిన్ను సమర్పించుకుంటువి. ఇక నన్ను ఇక తను గృహములకు ధనమునకు బంధువులకు ప్రియులకు దేహములకు సంతానమునకు ప్రాణములను హృదయములను నీకే సమర్పించినట్టు బృందావన భక్తులకు వసుగుటకు నీ చెంత ఏమి మిగిలి ఉన్నది? హరే కృష్ణ ప్రభు. ఓకే,
సో నీకన్నను ఉత్కృష్ట ఫలము ఎచ్చట లభించును అని తలచినప్పుడు నా మనసు మోహగ్రస్తమవుతున్నది. సర్వఫల స్వరూపుడు ఒక నీవు వాటిని సమస్తము వృందావనమునందలి వ్రజవాసులకు వసగలవు. యాక్చువల్గా కృష్ణుడి కంటే ఉన్నతమైనటువంటిది ఇంకేం లేదు, కృష్ణుడి కంటే ఉత్కృష్టమైనటువంటిది ఇంకేం లేదు. అలాంటి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తను తాను వృందావన వాసులకు అర్పించుకున్నారు. ఓకే, సో భక్తురాలి వేషమును వేసుకునేందుకు పోతనకు ఆమె బంధువులకు ఇదివరకే నిన్ను సమర్పించుకుంటేవి. చూడండి, కేవలం భక్తురాలి వేషం వేసుకుంది, ఆమె నిజంగా భక్తురాలి కాదు, కేవలం భక్తురాలి వేషమే వేసుకుంది. అలాంటి భక్తురాలి వేషం వేసుకున్నందుకే ఆమెకి ఆమె కుటుంబానికి కూడా మోక్షాన్ని కలిగించాం. మీకు గుర్తుందండి ఎవరు ఆమె కుటుంబ సభ్యులు, పూతనకి కుటుంబ సభ్యులు ఎవరు? బకాసురుడు, అగాసురుడు. పూతనకి సాలోక్య ముక్తి వచ్చింది, బకాసురుడికి సారీ అగాసురుడికి సారూప్య ముక్తి వచ్చింది. ఓకే, పూతనకి సామీప్య ముక్తి వచ్చింది. ఓకే, అంటే ఆమె దాత్రిగా భగవద్ధామానికే వెళ్ళిపోయింది. అంటే అంతకంటే ఉత్తమమైన ముక్తి ఇంకేముంటది కదా? శ్రీకృష్ణ భగవానుడికి తల్లి, తల్లి స్థానం అంటే పెంచుకునే తల్లులు ఉంటారు చూసారా, ఆ స్థానం మనం ఏముంటాము అలాంటి వాళ్ళని ఆయా ఆయా అంటాం చూసారా, మనం నాని 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 అంటారు. సో అలాంటి వాళ్ళ స్థానాన్ని శ్రీకృష్ణుడు ఆమెకి ఇచ్చేశారు. రెండోది ఆమె పుత్రులు, ఆమె సోదరులకు కూడా ముక్తిని ఇచ్చేశారు. సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి అంటే కేవలం వృందావనంలో పుట్టి లేకపోతే వృందావనానికి వచ్చి నీకు భక్తుడు కాకపోయినా భక్తుల్లా నటించినా నీతో ఏదో ఒక విధంగా సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ వాళ్ళకి అంత గొప్ప వరాలని చేస్తున్నావు. ఓకే, వాళ్ళకి అంత గొప్ప వరాలని ఇస్తున్నాం. మరి తర్వాత ఇంకా చూడండి, ఇంకా తమ గృహములను, ధనములను, బంధువులను, ప్రియులను, దేహములను, సంతానమును, ప్రాణములను, హృదయములను నీకే సమర్పించినట్టు వృందావన భక్తులకు వసుకుటకు నీకు నీ చెంత ఏమి మిగిలి ఉన్నది? ఓకే, అంటే ఇక నువ్వు సర్వస్వం ఇస్తావు అని అర్థం. అంటే ప్రత్యేకించి ఈ శ్లోకంలో, ఈ ప్రార్థనలో బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు అని అంటే వృందావన వాసులకి ఆయన ఎంత కరుణ చూపించారో చెప్తున్నారు. ఎలాంటి కరుణ చూపించారు? వృందావన వాసుల యొక్క గొప్పతనం, వృందావన వాసుల యొక్క అదృష్టం, భగవంతుడు అలాంటి భక్తుల మీద చూపించేటువంటి కరుణ అనేటువంటిది చెప్తున్నారు. ఎందుకంటే అంత కరుణ ఆయన కోరుకుంటున్నారు అనమాట. ఓకే, ఇదంతా కూడా మనం అర్జీ పెట్టుకుంటున్నారు అనమాట కృష్ణుడికి. ఓకే, నాకు కావాలి ఇంత కరుణ అని. ఓకే, నా మీద కూడా ఇలాంటి కరుణ చూపించు అని బ్రహ్మదేవుడు అర్జీ. నెక్స్ట్ 36 రాధారాణి మాతాజీ. అంటే హరే కృష్ణ ప్రభుజీ, అంటే ఇందులో ఇట్లా కూడా అనుకోవచ్చా ప్రభుజీ, ఒక రాక్షసులకే ఒక తల్లిగా యాక్షన్ చేసినందుకు అన్ని సమర్పించావు, ఇంకా భక్తులకి ఇంకా ఇవ్వడానికి ఏముంది అనేసి, అంటే అంత గొప్ప వాడిదని కూడా అనుకోవచ్చు ప్రభుజీ. అంటే అంటే నువ్వు ఎంత కరుణ చూపిస్తావు అనేటువంటి దాన్ని చెప్పడం అనమాట. అక్కడ నీ నీతోటి ఏదో ఒక రిలేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళతోటి నువ్వు ఎలాంటి కరుణ చూపిస్తావు అనడానికి, బృందావనం వాసులు నీతో ఉన్నారు, వాళ్ళకి ముక్తి ఇవ్వలేదు, ఇంకా నీతోనే ఉన్నారు, కానీ నీ మీద శత్రుత్వం చూపించినటువంటి వాళ్ళకి, నీతో ఏదో ఒక రకంగా రిలేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి నువ్వు కరుణను చూపించేసావు. అంటే నీతో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మిగలకుండగా అంత ఇచ్చేసావు. అంటే మిగలకుండా ఏమి ఉండదు, భగవంతుడి యొక్క కరుణ మిగలకుండా ఏమి ఉండదు, కానీ కంపారిజన్ లో చెప్తున్నారు అనమాట. ఓ కృష్ణ, జనులు నీ భక్తులు కానంత వరకు వారి భౌతికాసక్తులు, కోరికలు చోరులుగాను, వారి గృహములు కారాగారములుగాను, బంధువుల యెడ వారి మోహము పాదశృంఖలముగాను మిగిలియుండును. ప్రభుపాదుల వారి భాష్యం.
కృష్ణధామమగు బృందావనమునందు వసించు వ్రజవాసులు గోరక్షణము వంట పిల్లలను పెంచుట ధర్మకార్యములు నిర్వహించుట వంటి సాధారణ కర్మలలో నెలకొనినట్టు సామాన్యుల గృహస్థులుగా కనబడవచ్చును. కానీ ఈ కార్యములన్నీ కృష్ణ ప్రేమ యందు గాఢముగా పెనవేసుకున్నటువంటివి. బృందావన వాసులు సమస్త మగు కార్యములను విశుద్ధ కృష్ణ భక్తి భావంలోనే నిర్వహించరు. ఆ విధముగా వారు మహోన్నత మగు ముక్త స్థితిలో నెలకొనినటువంటి వారు. లేనిచో కృష్ణ భక్తి భావన రహితముగా నిర్వహింపబడేది అవే కర్మలు ఈ భౌతిక జగత్తునందు బంధమును కలిగించును. అందువలన బృందావన వాసుల మహోన్నత స్థితిని ఎవరును అపార్థం చేసుకుని రాదు. అలాగునే కృష్ణ భక్తి లేకపోయినను సాధారణ మగు గృహ కలాపాలను పరమోత్సాహంతో చేయుచున్నందున తన్ను మహాధర్మ పరునిగా ఎవ్వరూ భావించరాదు. కుటుంబము సంఘము పట్ల ఆసక్తిని కలిగి ఉండి జనులు పూర్తిగా కృష్ణ భక్తి పదము నుండి వైదొలిగి ఉన్నారు. అందుకు భిన్నముగా వారు తమ కుటుంబమునంతటినీ కృష్ణ సేవలో నెలకొల్పినచో వారి కుటుంబ పోషణ యత్నములనియు ఆధ్యాత్మిక కార్యంలో భాగమే ఇవ్వను. సారాంశం ఏమనగా బృందావన వాసుల జీవితమునందలి పారమర్శ్యమగు గుణము విశుద్ధ కృష్ణ భక్తి భావనే. అనగా భౌతిక వాంచ లేశము గాని జ్ఞాన దృష్టి గాని లేకుండా శ్రీకృష్ణుని సేవించుట అని వారి అసాధారణ స్థితిని అధ్యయనం చేయుట ద్వారా మనము గాంచవచ్చును. ఆదిదేవుని యొక్క అట్టి ప్రేమ భక్తి శీఘ్రమే శ్రీ బృందావన ధామ వాతావరణము తయారు చేయగలరు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో యాక్చువల్గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు శ్రీ ప్రభుపాదులు గారు. మనం ఫస్ట్ యాక్చువల్గా ఈ శ్లోకం ట్రాన్స్లేషన్ చూస్తే మామూలుగా మనందరం గృహస్థులుగా మనం మన యొక్క జీవితాలని గడుపుతూ ఉన్నాం. మనందరం మన గృహస్థులుగా మన బాధ్యతలను నెరవేర్చటము అనేటువంటిది కూడా ఒక మంచి కర్మే. ఓకే, ఒక మంచి వ్యక్తిగానే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎలా అంటే మనము కూడా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని మనం పిల్లల్ని పొంది వాళ్ళని యోగక్షేమాలను చూస్తూ వాళ్ళకి ఎలాంటి అవసరాలు వచ్చినా చూసుకుంటూ, సో మధ్య మధ్యలో దానాలు చేస్తూ ధర్మాలు చేస్తూ అన్నీ చేస్తూ మనం అందరం ఉంటున్నాము. కానీ కృష్ణ భక్తులు అయ్యామా లేదా? కృష్ణ భక్తుడు అయినటువంటి గృహస్థుడికి, కృష్ణ భక్తుడు కానటువంటి గృహస్థుడికి మధ్య తేడా అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే కృష్ణ భక్తుడు కానటువంటి వాడు ఉంటాడో వానికి ఉన్నటువంటి భౌతిక ఆసక్తి, అంటే మనం అందరం అనుకోవచ్చు ఒక వ్యక్తి మంచివాడైనప్పుడు ఆ వ్యక్తి తన కోసం తానే చేసుకోవడం కాదు ఇతరుల కోసం కూడా చేస్తున్నాడు. నా కోసం చేస్తున్నాడు, మీకోసం చేస్తున్నాడు, సమాజం కోసం చేస్తున్నాడు, దేశం కోసం చేస్తున్నాడు, సంఘం కోసం చేస్తున్నాడు, అందరి కోసం చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు అలాంటి వ్యక్తికి భౌతిక ఆసక్తి ఉన్నట్లా, భౌతిక ఆసక్తి లేనట్లా? లేనట్లే ప్రభుజీ. ఎందుకంటే ఆ కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు భగవంతుని ప్రీత్యర్థంగా కర్మలు చేస్తుంటాడు కాబట్టి. కాదు, నేను అనేది కృష్ణ భక్తి భావంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి అంటలేదు. కృష్ణ భక్తి భావంలో లేడు, కానీ ఒక పుణ్యాత్ముడు, ఒక దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తి తన కోసం కాకుండా తన బంధువుల కోసం, తన మిత్రుల కోసం, తన సమాజం కోసం, తన సంఘం కోసం, తన దేశం కోసం, తన రాష్ట్రం కోసం తను అన్నీ చేస్తున్నాడు. ప్రశ్న ఏమిటి అంటే అలా ఆ వ్యక్తికి భౌతిక ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి కానటువంటి వ్యక్తి భక్తిలో కొంచెం కొద్దిగా బెటర్ చిన్న కింద స్థాయిలో ఉన్నాడు. భౌతిక ఆసక్తి ఉన్నట్లా లేనట్ట. పుణ్యం కోసమే భౌతిక ఆసక్తి ఉన్నట్లే కదా. లేదు, తనకున్నదంతా పంచిపెడుతున్నాడు, తన ఏమి ఉంచుకోవట్లేదు. పుణ్యం వస్తే కూడా తనకి ఏదో వస్తుంది అనుకో, అది కూడా పంచిపెడుతున్నాడు. అంటే ప్రభుజీ ఆయన ఒక స్టెప్ లో ఉన్నాడు, హైయెస్ట్ స్టెప్ లో లేడు, కానీ అసలు అయితే ఆ లైన్ లో ఉన్నాడు. కృష్ణ భక్తి భావన లేకుండా ఏది చేసినా అది భాగవతం ప్రకారం జన్మిస్తాడు కానీ అతనికి ముక్తి అనేది ఉండదు. పోనీ ఆయనకి అది ఓకే, కానీ ఆయనకి భౌతిక ఆసక్తి ఉందా లేదా?
కృష్ణది భౌతికాసక్తి ప్రభుజీ ప్రభుజీ అన్ని ఇచ్చేస్తున్నాడు కదా. రమ్య మాతాజీ చెప్తున్నారు వినండి, అన్ని ఇచ్చేస్తున్నాడు కదా, ఆయనకి ఏముంటుంది భౌతిక భక్తి లేదు కదా ప్రభుజీ, భక్తి లేదు కదా, కృష్ణ భక్తి భావనలో లేనప్పుడు ఎన్ని సమాజం కోసం చెయ్యట్లేదు ప్రభుజీ, కృష్ణుడి కోసం ఉండి చేస్తున్నాడా లేదా అని నేను అడగట్లేదు మాతాజీ. నేను అడుగుతుంది ఏంటంటే తన కోసం ఏం ఉంచుకోవట్లేదు, తన అందరికి ఇచ్చేస్తున్నాడు, భౌతిక భావన లేనట్ట, భౌతిక ఆసక్తి వైరాగ్య భావన ఉంది ప్రభుజీ కొంత ఆయనకి, కాకపోతే కృష్ణ భక్తి భావనలో పూర్తిగా లేడు. మరి లేడు కదా ప్రభుజీ, లేదు వైరాగ్య భావన అయితే ఉంది, వైరాగ్యం ఉంది. రమ్య మాతాజీ కరెక్ట్ అంట, సత్యవతి మాతాజీ. ఇంకా ఎంతమంది రమ్య మాతాజీ ఓటేస్తారు? నేను కూడా ప్రభుజీ, అన్ని పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు భౌతిక ఆసక్తి ఉన్నట్లు అనిపించింది, తప్పు కావచ్చు. ఓకే నేను చెప్తాను, ఓకే చెప్పండి. ఇప్పుడు భౌతిక ఆసక్తి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలంటే మనం ఎవరి కోసం పని చేస్తున్నాము అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఓకే, నేను నా కోసం మాత్రమే, ఇప్పుడు నేను ఏ పని చేసినా కానీ నాకు సుఖాన్ని ఇస్తుంది, నాకు సంతోషాన్ని ఇస్తుంది, నా ఇంద్రియాలు ఆనందపడతాయి, నా మనసు సంతృప్తిగా ఉంటుంది, నాకు మనశ్శాంతి వస్తుంది, లేదంటే నేను చాలా రిచ్ అయిపోతా, నేను చాలా సుఖపడతా. అంటే కొంతమంది పుణ్యాలు పుణ్యకర్మలు అన్ని కూడా చేస్తూనే ఉంటారు. ఓకే, ఎందుకు చేస్తారంటే నేను సుఖంగా ఉండాలి, నేను అభివృద్ధి చెందాలి భౌతికంగా అనేటువంటి భావనలో చేస్తారు. అంటే ఒక్కొక్కళ్ళ దృష్టిలో నేను అంటే, ఒక్కొక్కళ్ళ దృష్టిలో నేను అంటే నేను ఒక్కనే, నేను ఒక్కనే నాతో పాటు. ఇంకొంతమంది దృష్టిలో నేను అంటే నా కుటుంబం, నాతో పాటు నా భార్య, నా పిల్లలు, నా మదరు, నా ఫాదరు, ఇంతవరకు నా కుటుంబం. ఓకే, సో అంటే నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా భార్య సుఖపడితే నేను సుఖపడ్డట్టే. ఓకే, అంటే నేను అనేటువంటి పదానికి ఒక్కొక్కళ్ళ దృష్టిలో ఒక్కొక్క నిర్వచనం ఉంది. కొంతమంది నా భార్య సుఖపడిందా లేదా దాంతో కూడా సంబంధం లేదు, కానీ నేను మాత్రం సుఖపడుతున్నానా లేదా, అంటే ఆయన దృష్టిలో నేను అనేటువంటి పదానికి మీనింగ్ వేరు. ఇంకొంతమంది దృష్టిలో నేను నా కుటుంబము, ఇంకొంతమంది దృష్టిలో నేను నా కుటుంబము, నా సమాజము, లేదా నా కులం, లేకపోతే నా మతం, లేకపోతే నా ఊరు, వీళ్ళందరూ సుఖపడితే నేను సుఖపడ్డట్టే అనుకుంటున్నాడు. అంటే నేను అనేటువంటి పదానికి ఒక్కొక్కళ్ళ దృష్టిలో ఒక్కొక్క నిర్వచనం అయితే మారిపోయింది. కొంతమందికి దేశం, కొంతమందికి రాష్ట్రం, కొంతమందికి సమాజం, కొంతమందికి కులం, కొంతమందికి కుటుంబం, కొంతమందికి తనంతటి తానే. అంటే నేను అనేటువంటిది అదంతా. ఓకే, అంటే నేను అనేటువంటి పదాన్ని నా నుంచి నా కుటుంబానికి లేదంటే నా సమాజానికి విస్తరిస్తున్నానే తప్ప మీనింగ్ అయితే నేనే. ఓకే, అంటే భౌతిక ఆసక్తి ఉన్నట్లు, భౌతిక ఆసక్తి లేనట్లు కాదు. ఓకే, భౌతిక ఆసక్తి ఉన్నట్లు, అది ఎవరు అలానే చెప్పాం కదా ప్రభుజీ, చెప్పాం ప్రభుజీ, కాదు మాతాజీ, కృష్ణ భక్తి అనేటువంటిది లేనంత వరకు నువ్వు ఎంత మందిని, 100 మందిని, 1000 మందిని ఉద్ధరించినా కానీ భౌతిక ఆసక్తి ఉన్నట్లే, భౌతిక ఆసక్తి ఉద్ధరించినా కానీ భౌతిక ఆసక్తి ఉన్నట్టే కృష్ణ భక్తుడు కానప్పుడు. అంటే నువ్వు చేసే ప్రభుజీ ఒకసారి మీరు చెప్పారు ప్రభుజీ, నాకు తెలిసింది కానీ వీళ్ళందరూ అని చెప్తుంటే కాదంటే ఇక రివర్స్ చెప్పారు. చెప్పారు ప్రభుత్వం ఒకసారి, అది మిలిటరీలో జాబ్ చేసేవాడు దేశం కోసం చేసేటప్పుడు అప్పుడు ఒక క్వశ్చన్ వేశారు భక్తి శాస్త్రిలో, దేంట్లో ఒకసారి క్వశ్చన్, నేను జాయిన్ అయిన ఇట్లాంటిదే అప్పుడు ఇది కాదు అనేసి అని చెప్పారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూ అడుగుతుంటే కాబట్టి మనం అందరం కూడా బృందావన వాసులు ఎలా జీవిస్తున్నారు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, బృందావన వాసులు
కృష్ణుణ్ణి సెంటర్గా చేసుకొని జీవిస్తున్నారు. అలా కానంత వరకు మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత పుణ్యాన్ని అర్జించినా, మన కోసం కాకుండా మన సమాజం కోసం బతికినా, మన దేశం కోసం బ్రతికినా కానీ అది మనకి ఒక కారాగారం లాంటి జీవితమే అని చెప్తున్నారు. ఓకే, ఒక కారాగారం లాంటి జీవితం. ఎందుకు? మన గృహం కూడా ఒక కారాగారమే. ఎందుకు? ఎందుకంటే అది మనకి భౌతిక బంధనాలను కలిగిస్తుంది కాబట్టి. భౌతిక విశ్వంలో ఉండడం ఏమన్నా మనం ఫ్రీగా ఫ్రీడమ్గా ఉన్నాం అనుకుంటున్నారా? భౌతిక విశ్వం అంటే కారాగారం. శిక్షింపబడినటువంటి వ్యక్తిని జైలుకి ఎలా పంపిస్తారో అలా ఆధ్యాత్మిక విశ్వంలో ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిని భౌతిక విశ్వంలోకి పంపిస్తారు. భౌతిక విశ్వంలో మనకి కలిగినటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా తిరిగి మనం ఈ భౌతిక విశ్వము అనేటువంటి జైలు నుంచి బయటికి పోవడం కోసం, ఈ కారాగారం నుంచి బయటికి పోవడం కోసం. కానీ నేను భౌతిక విశ్వంలోనే సుఖంగా ఉన్నాను, నేను ఇలానే కంటిన్యూ చేస్తాను అని అనుకుంటే జైల్లో నాకు హాయిగా 2 పూట్ల 3 పూట్ల ఫుడ్ దొరుకుతుంది, ప్రశాంతంగా ఒక బెడ్ ఇస్తారు, ఒక రూమ్ ఇస్తారు, నాకు పర్సనల్ రూమ్ ఇస్తారు. ఓకే, అలాంటి భావనలు కనుక జైల్లో ఉండి అనుకుంటే ఎంత మూర్ఖత్వమో అంత మూర్ఖత్వం అన్నమాట. ఈ భౌతిక విశ్వంలో ఉండి మనము అన్ని సుఖాలను అనుభవిస్తున్నాము అనుకునేటువంటి, మ్యూట్ చేయండి మరి, అన్ని సుఖాలని అనుభవిస్తున్నాము అనుకునేటువంటి ఈ భావన అలాంటి భావన. అందుకనే మనకి ఏం చెప్తున్నారంటే, సో ఒకవేళ నువ్వు భక్తుడు కాకపోతే, భక్తుడు అయితే డిఫరెన్స్ ఏంటి అంటే భక్తుడు ముక్తుడు అవుతాడు. భక్తుడు భౌతిక విశ్వంలో ఉండడు, భౌతిక విశ్వంలో ఉన్నా కానీ ఆయన ముక్త స్థితిలోనే ఉంటాడు. అలాంటి వ్యక్తి పొందేటువంటి ఆనందం భౌతిక విశ్వంలో ఉండదు. గృహంలో ఉండి గృహ కలాపాలను చేస్తూ లేకపోతే సమాజ కలాపాలను చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి బంధనాల్లోనే ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. కాబట్టి మనందరికీ కూడా, మనం అందరం కూడా ఎలా జీవించాలి అనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఏమిటి అని అంటే బృందావన వాసుల యొక్క జీవితం. ఓకే, మార్నింగ్ లేసిన కాణించి లేవగానే కృష్ణుని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో పడుకుంటారు. పడుకునేదే పొద్దునే లెగచ్చు, లెగిస్తే కృష్ణుని చూడొచ్చు. ఓకే, లెగిసేదే కృష్ణుని చూడటానికి, కృష్ణుడితో కలిసి ఉండడానికి, కృష్ణుడితో కలిసి ఆడుకోవడానికి. ఓకే, సో ఎప్పుడు సాయంత్రం అయిద్దా అని ఎందుకు ఎదురు చూస్తారు అని అంటే కృష్ణుడు ఇంటికి వచ్చేస్తాడు, కృష్ణుడితోటి రాసలీలలు చేయొచ్చు, లేకపోతే కృష్ణుడితోటి తల్లిదండ్రులందరూ కూడా అంటే వృందావన వాసులు ఇళ్లలో ఉండే వాళ్ళందరూ సాయంత్రం ఎప్పుడైద్దా అని ఎదురు చూస్తారు, బయటికి వెళ్ళే వాళ్ళందరూ ఎప్పుడు తెల్లారిద్దా అని చూస్తారు, ఎందుకంటే కృష్ణుడితో కలిసి బయటికి వెళ్ళిపోవచ్చని. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి ఆలోచనలకైతే, వాళ్ళు చేసేటువంటి పనులకైతే కృష్ణుడే సెంటర్గా ఉంది. ఇది ఉత్తమమైనటువంటి విధానం, ఇది జైలు జీవితం కాదు అని చెప్తున్నారు. ఓకే, ఇలా జీవించడం జైలు జీవితం కాదు. ఇలా కాకుండా మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కానీ జైలు జీవితంలో ఉన్నట్లే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇక్కడ కాపుదాము, 36 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 37వ శ్లోకం నుంచి మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకున్నాం మాతాజీ. మీట్లో ఉన్నారు చెప్తున్నారు ఇది అది ఆన్సర్ అని మీరు మాట్లాడకపోతే నేను కూడా ఏదో ఒకటి చెప్పండి మాతాజీ, మీరు కవర్ చేసుకోండి. కాదు, ఆది జీవి అయిన బ్రహ్మజీవుడే, తొలి జీవి అయిన బ్రహ్మదేవుడే బృందావనంలో గడ్డిపోతుగా పుట్టాలని కూడా నిజంగా అద్భుతం కదా ప్రభుజీ. అలాంటి బృందావన వాసులు అది ఎంత అదృష్టవంతులు ప్రభుజీ. ఒక్కసారి బృందావనం తీసుకెళ్ళండి ప్రభుజీ. లేదు ప్రభుజీ, ప్రభుజీ పాయింట్ చాలా బాగుంది. ఇది మన ఆయన, మేము కూడా గొప్ప వాళ్ళమే, అదృష్టవంతులమైన బ్రహ్మదేవుడు అంటారు కదా, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి దేవుళ్ళు ఉంటారు కదా, ఆ దేవీ దేవతలు మేము అయినందుకు మేము ఎంత అదృష్టవంతులమా అని అంటారు కదా, అది అద్భుతంగా ఉంది ప్రభుజీ. క్లాస్ లో హైలైట్ అనిపించి వాళ్ళంత కాకపోయినా మేమైనా కొంచెం అదృష్టవంతులం. అసలు చరలాగా అసలు ఎంత గొప్ప భక్తులు అంటే వాళ్ళే, మాకింత వచ్చేసరికి ఓ బోడి చేసేసాం అనుకుంటున్నాం. వింటుంటేనే అద్భుతంగా ఉంది ప్రభుజీ. బృందావనం వెళ్తే ఎలా ఉంటుందో తెలియట్లేదు.
బృందావనం గురించి తెలుసుకున్న తర్వాత బృందావనం వెళ్తేనే బెస్ట్ మాట. అవును ప్రభుజీ, మాకు తెలియక ముందు వెళ్ళొచ్చాము. వెంటుంటే చాలా అలాంటి అజ్ఞానము బృందావనం వెళ్ళి ఏం తప్పులు చేస్తామో భయం వేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అని మీరు చెప్తూ ఉంటారు కదా. ఏం లేదు మాతాజీ, మనం వెళ్ళినా నుంచి పొల్లుతూ ఉండాలి అక్కడ అంతే. అందుకనే భక్తులతో కలిసి వెళ్ళాలి. భక్తులతో కలిసి వెళ్తే మనం ఏమి అపరాధం చేయకుండా సేఫ్ గా బయటకు వచ్చేస్తాం. ఎస్ ప్రభుజీ, భక్తుల సాంగత్యంలో పోవాలి కానీ భౌతికంగా ఉన్న వాళ్ళతో పోతే మాత్రం ఖచ్చితంగా ఏవో మిస్టేక్స్ తిరిగి భౌతిక. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 రామ, హరే హరే రామ రామ రామ, హరే హరే.